శ్రీ మహావిష్ణువుకు మార్గశిర మాసం అత్యంత ప్రీతికరం. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశిలో సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారు. దక్షిణాయనం ప్రారంభం ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పాలకడలిలో యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీమన్నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు. ఇలా మేల్కొన్న స్వామి దర్శనానికి ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువు అర్చిస్తే 3 కోట్ల ఏకాదశుల పుణ్యం వస్తుందని పురాణ ప్రశస్తి. ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకొని ఉంటాయని భక్తుల విశ్వాసం. అందుకే వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారం గుండా శ్రీమన్నారాయణుడిని దర్శించుకొని తరిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే వైష్ణవ ఆలయాలకు పోటెత్తిన భక్తులు ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటున్నారు. విద్యుద్దీపకాంతలతో ఆలయాలన్నీ శోభాయమానంగా మారాయి. తెలుగు రాష్ట్రాల్లోని మహాపుణ్యక్షేత్రాలైన తిరుమల, యాదాద్రి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో అర్ధరాత్రి దాటిన తర్వాత అర్చకులు శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వారాన్ని తెరవగా వేకువ జామున నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఉత్తర ద్వార దర్శనానికి ఉదయం 4 గంటల నుంచి భక్తులకు అనుమతి ఇచ్చారు. ముక్కోటి ఏకాదశి నేపథ్యంలో తిరుమలలోని 4 మాడవీధుల్లో స్వర్ణ రథోత్సవం నిర్వహించనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆదిత బ్రహ్మోత్సవం సేవలను రద్దు చేశారు. శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే పాల్గొన్నారు. 10 రోజుల పాటు తొలిసారిగా స్వామివారి వైకుంఠ దర్శనం కల్పిస్తున్నారు. భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు శోభాయమానంగా సాగుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచి ఆలయం ఉత్తర ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. గరుడ వాహనంపై రామయ్య, సీతమ్మ దర్శనమివ్వగా హనుమంత వాహనంపై లక్ష్మణుడు దర్శనమిస్తున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఆలయంలో ఉదయం 6:43 నుంచి స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమైంది. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయం 5:10 నుంచి స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమైంది. ముక్కోటి ఏకాదశి వైశిష్ట్యాన్ని వివరిస్తూ ఆలయంలో ప్రవచనాలు, మహాహారతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ధర్మపురిలో ఉదయం 4 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద పుష్పవేదికపై స్వామివార్లకు నివేదన, వేదఘోష నిర్వహించారు. 5 గంటలకు ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమైంది. లక్ష్మీ సమేత యోగ ఉగ్ర నరసింహస్వాముల మూల విరాట్లకు ఇవాళ రాత్రి మహాక్షీరాభిషేకం జరగనుంది. కరోనా దృష్ట్యా పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు రద్దు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. హన్మకొండలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీగా మారింది. హైదరాబాద్ వనస్థలిపురం వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా హైదరాబాద్ అమీర్పేటలోని శ్రీ మత్స్య వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి కల్వకుంట్ల శోభ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత మంత్రి సబిత ఇంద్రారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వారం ద్వారా వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక్కడ 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 ఇక్కడ